గత కొన్ని నెలల క్రితము మనము లేవియా కాండంలో ఉన్నటువంటి బలులను మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఆరంభంలో దహన బలికి గురించి ధ్యానించినాం. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి లేవియా కాండము 1వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయము, రెండోదిగా 2వ అధ్యాయంలో ఉన్నటువంటి నైవేద్య బలి, ఇంగ్లీష్లో అయితే మీట్ ఆఫరింగ్ లేకపోతే మీల్ ఆఫరింగ్, దీని గురించి ధ్యానించి ఉంటున్నాం. తర్వాత కొన్ని నెలల క్రితము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాధాన బలి గురించి ధ్యానించాం. ఈరోజు పాప పరిహారార్థ బలి గురించి కొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే లేవియా కాండంలో ఉన్నటువంటి బలులను మనము అర్థం చేసుకున్నట్లయితే 2 రకాల బలులు, ఈ బలులన్నింటినీ 2గా విభజించవచ చ్చు. ఒకటి ఇంపైనటువంటి సువాసన గల బలులు, రెండవది పాపమునకు సంబంధించినటువంటి బలులు. పాపమునకు అనగా స్వీట్స్ ఆఫరింగ్స్ ఆఫ్ స్వీట్ స్మెల్లింగ్ సేవర్, రెండవది నాన్ స్వీట్ స్మెల్లింగ్ సేవర్. మనము చూసినట్లయితే దహన బలి, తర్వాత సమాధాన బలి, నైవేద్య బలి, ఇవి ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి బలులు. అయితే 2 బలులు ఉంటున్నాయి 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో, అవి అనగా పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇవి ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి అర్పణలు కావు. అనగా ఇక్కడ ఈ 2 బలుల్లో, అనగా పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలిలో పాపం యొక్క జ్ఞాపకం ఉంది, పాపం యొక్క గుర్తింపు అక్కడ ఉంది. కాబట్టి ఇవి దేవునికి ఇంపైనటువంటి సువాసన కలిగినవి కావు. ఇక్కడ ఈ బలులన్నిటిలో కూడా లేవియా కాండంలో ఉన్నటువంటి బలులన్నీ కూడా యేసు ప్రభువారికి ముహూర్తుగా ఉంటున్నాయి. యేసు ప్రభువారు కలువరి సెలవులో చేసినటువంటి బలి అర్పణ, ఈ బలులన్నిటి యొక్క సమగ్రహణ, ఎన్నిటి యొక్క సంపూర్ణమైనటువంటి నెరవేర్పు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 అర్పణలు అనగా పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దట్ ఈస్ సిన్ ఆఫరింగ్ అండ్ ట్రెస్పాస్ ఆఫరింగ్, ఈ 2 అర్పణల్లో యేసు ప్రభువారు మన కొరకే పాపముగా చేయబడినటువంటి విషయము, పాపముగా ఆయన చేయబడి మన కొరకే కలువరి శిలువలో వధింపబడినటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇవి నాన్ స్వీట్ స్మెల్లింగ్ సేవర్ కలిగినటువంటి అర్పణలు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ భాగము అనగా లేవియా కాండము 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి గురించి మనం గమనిస్తాం. పాపము ప్రియమైన వాళ్ళారా, ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ దట్ గాడ్ డిటెస్ హేట్స్, అది మనుషుల్లో తాను ప్రేమించినటువంటి వారిలో పాపము చూడడము దేవుడు అత్యధికంగా ద్వేషించేటటువంటి విషయం. గాడ్ హేట్స్ సిన్ మోర్ పర్టికులర్లీ ఇన్ హిస్ ఓన్ ఆఫ్ స్ప్రింగ్, తన సొంత ప్రజలైనటువంటి వారి మధ్యలో దేవుడు పాపమును ద్వేషించి వడయించున్నాడు. అంతేకాకుండా వేరే అర్పణలను మనము గమనిస్తే దహన బలి కానీ, సమాధాన బలి కానీ, నైవేద్య బలి, దీస్ ఆర్ కాల్డ్ వాలంటరీ ఆఫరింగ్స్, స్వేచ్ఛగా అర్పించబడినటువంటి, ఇష్టపూర్వకంగా అర్పించబడే అర్పణలు. కానీ అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, దే ఆర్ నాట్ వాలంటరీ, అవి ఖచ్చితంగా పాపం చేసినటువంటి ప్రతి మనుషుడు అర్పించవలసిందే. పాపం చేసినటువంటి ప్రతి మనుషుడు ఖచ్చితంగా దేవుని యొక్క క్షమాపణ పొందడానికి, తన యొక్క పాపం యొక్క నివృత్తిని పొందుకోవడానికి ఈ బలులు అర్పించవలసి ఉన్నది. అంతేకాకుండా పాపము యొక్క పరిష్కారము దేవుని వాక్యములు మనము గమనించినట్లయితే ఆది నుండి జగత్తుత్పత్తి మొదలుకొని జగత్తు అంతము వరకు మనం గమనించినట్లయితే పాపం యొక్క పరిహారము అది రక్తం వల్లనే, రక్తము చిందించటం వల్లనే జరుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని ధర్మశాస్త్రమును మనం చూసినట్లయితే రక్తము చిందించకుండా పాప క్షమాపణ, పాపం యొక్క పరిహారము కలగదు. ఆదాము అవలు చేసినటువంటి పాపం యొక్క పరిహారము కొరకై ఏదైనా తోటలోని యేసు దేవుడు ఆయన రక్తమును చిందించి ఉంటున్నాడు. అదే రీతిగా మానవాళి యొక్క పాపమంతటిని చిందించిన క్షమించడానికి గెత్సెమనేలో నుండి ఆరంభమై కలువరి శిలువ వరకు యేసు ప్రభువారి యొక్క రక్తము మన కొరకై చిందించబడుతూ వచ్చింది. పాపము పరిహరించుట కొరకై రక్తము చిందించబడాలి. ఇది ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం. పాప పరిహారార్థ, ఇక్కడ మనం ధ్యానిస్తున్నటువంటి పాప పరిహారార్థ బలి విషయంలో మనకు వచ్చినట్లయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. 2వ వచనం ఎవరైనా దయచేసి చదవండి. 4వ అధ్యాయం 2వ వచనం, ఇట్లనము
యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవడైనను పొరపాటున చేయరానిది చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు చాలండి. పొరపాటున ఇక్కడ ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ ఎ సోల్ షల్ సిన్ త్రూ ఇగ్నోరెన్స్, ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇఫ్ ఒక వ్యక్తి పొరపాటున పాపము చేసినట్లయితే దేవుని వాక్యం ఏమంటుంది? అతడు అపరాధి అగును, అతడు అపరాధి అగును. గమనించండి, దేవుని వాక్యంలో ఇన్నోసెన్స్ ఈజ్ నాట్ ఇగ్నోరెన్స్ మళ్ళీ చెప్తున్నాను, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా ఈజ్ నాట్ ఇన్నోసెన్స్. తెలియకుండా నేను చేశాను కాబట్టి ఇది చల్తాలే అని చెప్పడానికి వీల్లేదు. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా పాపము పాపమే. అందుకొరకే 5వ అధ్యాయము లేవియా కాండము 5వ అధ్యాయానికి వద్దాము ఒకసారి. లేవియా కాండము లెవిటికస్ చాప్టర్ 5:17 దయచేసి చదవండి. 5:17 లెవిటికస్ 5:17 వాటిలో చేసి పాపి అయినడలా, గమనించండి అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తెలియకుండా చేసినప్పటికీ అతడు అపరాధి అయి తాను చేసినటువంటి దానికి శిక్ష భరించవలసిందే. అనగా ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఇన్నోసెన్స్. ఇగ్నోరెన్స్ అమాయకంగా చేసిన పాపము పాపమే, ధర్మశాస్త్రములో ఉండి చేసి పాపము చేసిన వ్యక్తి పాపమే పాపియే, ధర్మశాస్త్రము లేకుండా పాపము చేసిన వ్యక్తి పాపియే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము ఇక్కడ మనం గమనించినట్లయితే సిన్ ఆఫరింగ్ అనేది పాప పరిహారార్థ బలి. ఎందుకొరకే అది అర్పించబడుతుంది? ఇది తెలియకుండా చేయబడినటువంటి పాపల కొరకే అర్పించబడుతుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్ట్రేట్ ఫార్వర్డ్, లేవియా కాండములో పాత నిబంధనలో ధర్మశాస్త్రములో పాప పరిహారార్థ బలి ఎందుకు అర్పించబడుతుంది అంటే, ఎవరైనా కానీ తెలియక పాపము చేసినట్లయితే పొరపాటు చేసినట్లయితే దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లయితే దేవుని ఆజ్ఞను వారు ఉల్లంఘించినట్లయితే తెలియకుండా పొరపాటు చేసినట్లయితే దానికి ప్రతిగా వారు పాప పరిహారార్థ బలి అర్పించాలి. మరి ఎంతమంది తెలియకుండా పాపం చేస్తారు? మరి తెలిసి చేసినటువంటి పాపముల విషయం ఏంటి? ప్రియుని వల్ల దేవుని వాక్యం అయితే స్పష్టంగా సెలవిస్తుంది, తెలిసి చేసినటువంటి పాపాలకు మనుషుడు తాను శిక్షను భరించవలసిందే. అయితే ఈ తెలియకుండా చేసినటువంటి అన్నోయింగ్గా ఇగ్నోరెంట్గా చేసినటువంటి పాపాలు ఏంటివి అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నట్లయితే 5వ అధ్యాయము 3-4 వచనాల్లో మనము ఆ విషయాన్ని చూడవచ్చు. వాటిని చూడడానికి మనకు సమయం లేదు, కానీ అక్కడ ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ సిన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అయితే వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ సిన్ ఆఫ్ ఇగ్నోరెన్స్? తెలియకుండా చేసినటువంటి పాపానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయం ఏంటి? దీన్నే దేవుని వాక్యం ఉంటుంది, ప్రిజంప్షస్ సిన్, విల్ఫుల్ సిన్. దాన్ని తెలుగులో దానికి మంచి మాట ఉంది, మాట మర్చిపోయాను. బుద్ధిపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా అనే మాట కూడా బైబిల్లో ఉంది. బుద్ధిపూర్వకంగా పాపము చేసినట్లయితే, తర్వాత అది ఆ మాట నాకు రావట్లేదు, రాత్రి చదివాను, అది కూడా ఇష్టపూర్వకంగా తెలిసి చేసినటువంటి పాపం. ప్రేమను వాళ్ళరా, మరి పాపం తెలిసి చేసినటువంటి పాపము గురించి ఎట్లు? దేవుని వాక్యంలో ఇప్పుడు అనగా యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రతి పాపము కూడా దేవుడు కృపను బట్టి, జాగ్రత్త గమనించండి, దేవుడు కనికరమును బట్టి, కృపను బట్టి ప్రతి పాపమును హీఈస్ ట్రీటింగ్ ఇట్ యాజ్ సిన్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ప్రతి పాపము కూడా సిలువ తర్వాత ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సిన్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అందుకొరకే కొన్ని మాటలను మాత్రమే గమనించడానికి ప్రయత్నిద్దాం. గమనించండి, రండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్ చాప్టర్ 3. ఇక్కడ పేతురు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనం, యాక్ట్స్ 3:17 దయచేసి ఎవరండి చదవండి. సహోదరులారా, మీరు మీ అధికారులను తెలియక చేసిదనని నాకు తెలియను. ఏం చేశారు? తెలియక పైనటువంటి విషయ వాక్యాన్ని చదివినట్లయితే మీరు తెలియక 15వ వచనంలో మీరు జీవాధిపతిని చంపితిరి. ఇక్కడ పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు, మీరును మీ అధికారులను మీ యొక్క నాయకులను
తెలియక జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభువారిని చంపి ఉన్నారు. తర్వాత పౌలు కూడా ఇదే విషయాన్ని పౌలు కూడా చెప్తా ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ కొరింథియన్స్ మొదటి పత్రిక కొరింథీ 2:8 వచ్చింది. దయచేసి చదవండి, 1 కొరింథీ 2:8. లోకాధికారుల్లో ఎవరికి తెలియదు, తెలిసి ఉండే ఎడలా మహిమా స్వరూపియగు. తెలిసి ఉన్నట్లయితే వారు సిలువను వేసి మహిమా ప్రభు అయినటువంటి ప్రభువును సిలువ వేసి ఉండే వారు కారు. అనగా తెలియక వారు మహిమ గల ప్రభు అయినటువంటి యేసు ప్రభువారును సిలువ వేశారు. తర్వాత మనందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగము లుకాసు వార్త 23:34 అందరికీ తెలిసినటువంటి వాక్యమే. యేసు ప్రభువారు కలువరి సిలువ మీద వ్రేలాడుతూ పలికినటువంటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి. ఇది ఎంతవరకు వాస్తవం? ఒక వ్యక్తిని చంపుతుంటే తెలియక చేశాడు అనొచ్చు. అక్కడ ఒక వ్యక్తి చంపట్లేదు, జన సమూహం ఉంది, కొన్ని వందల మంది ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు ఉన్నారు. పిలాతు ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ద లా ఆఫ్ మోసే, మోషే ధర్మశాస్త్రం యందు నిపుణుడైనటువంటి వాడు. ప్రధాన యాజకులు ఉంటున్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉంటున్నారు, పరిసయ్యులు ఉంటున్నారు, గొప్ప గొప్ప నాయకులు ఉంటున్నారు. అందరూ కలిసి పనులు కొరుకుతూ ప్రభువును చంపి సిలువ వేస్తే ప్రభు అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ప్రేమైన వారలారా, సిలువ తర్వాత ప్రతి పాపము గమనించండి, ఇట్ ఈస్ ఎ సిన్ కాస్డ్ బికాస్ ఆఫ్ అన్బిలీఫ్. అయితే వాట్ ఈస్ దిస్ ప్రిజంప్షస్ సిన్? దురాభిమాన పాపము. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, దురాభిమాన పాపం, ప్రిజంప్షస్ సిన్, బుద్ధిపూర్వకంగా చేసేటటువంటి పాపమును తెలుగులో ఉపయోగించబడినటువంటి, తెలుగు బైబిల్ ఉపయోగించబడినటువంటి మాట దురాభిమాన పాపము. ఈ దురాభిమాన పాపము ఇప్పుడు దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఒకటే పాపం ఉంది, యేసు క్రీస్తు ప్రభువారిని తృణీకరించడం, యేసు ప్రభువారిని నిరాకరించడమే ఒకే ఒక పాపం. దట్ ఈస్ విల్ఫుల్ సిన్, దురాభిమాన పాపము, బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుణ్ణి ధిక్కరించి చేసేటటువంటి ఏకైక పాపము యేసు క్రీస్తు వారిని తృణీకరించిన. చూడండి, యోహాన్ సువార్త 16:16 పరిశుద్ధాత్మ దేవుణ్ణి తృణీకరించడం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను తృణీకరించడం. పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఒకటే పని, కుమారుడైన యేసు ప్రభువారిని కనపరచుట, ఆయన రక్షణను తేటపరచుట. ఆ రక్షణ కారకుడైనటువంటి ఆ ప్రభువును పరిశుద్ధాత్మ దేవుణ్ణి తృణీకరించడమే ఇప్పుడు దురాభిమాన పాపము. చూడండి, 16:16 పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తాడో ఆ విషయాన్ని తెలియజేస్తూ యేసు ప్రభువారు 8:9 ఈ మాటలు అంటున్నారు. ఎవరైనా చదవండి. ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి లోకమును ఒప్పుకొని చేయును. 9 గమనించండి ఆ మాట, లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనక ఆ పాపమును గూర్చి. ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు దేవుడి దృష్టిలో ఘోరమైనటువంటి పాపము, అన్నిటికంటే హేయమైనటువంటి పాపము, అన్నిటికంటే నీచమైనటువంటి పాపము, ఏ పాపము? విశ్వాసం ఉంచకపోవడము. బిగ్ ఆఫ్ సిన్ బికాస్ దే బిలీవ్డ్ నాట్ ఆన్ మీ. ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే పరలోకంలో ఎవరుంటారు? పరలోకంలో వ్యభిచారులు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు, నరహంతకులు ఉంటారు. పరలోకంలో బ్యాంక్ దోపిడీలు చేసిన వారు ఉంటారు. పరలోకంలో అన్ని రకాల పాపులు ఉంటారు, కానీ నరకంలో ఒకే పాపి ఉంటాడు, అవిశ్వాసి. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచని వాడే. గమనించండి, దేర్ ఇస్ ఓన్లీ వన్ సిన్ విచ్ టేక్స్ ఎ మ్యాన్ టు హెల్, దట్ ఈస్ సిన్ ఆఫ్ అన్బిలీఫ్. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిన్, అన్ని పాపముల కంటే ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ సిన్స్. అన్ని పాపములలో అతి ఘోరమైనటువంటి పాపము, దేవుడు ఏమాత్రం కూడా సహాయం చేయలేనటువంటి పాపం ఏంటంటే అవిశ్వాసము. అందుకొరకే బైబిల్లో పదే పదే ఈ మాటను మనం చూస్తాం, విశ్వసించువాడు విశ్వసించినచో నిత్య జీవం పొందును, విశ్వసించినట్లయితే నిత్య జీవం పొందును. ప్రేమిన వాళ్ళ, ఇప్పుడు దేవుని సముఖంలో అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపము ద సిన్ ఆఫ్
అన్బిలీఫ్, అవిశ్వాసపు పాపం. కాబట్టి ఎవరైనా కానీ ఇక్కడ కూర్చున్న వారిలో ఇటువంటి పాపము గమనించండి, తెలియకుండా చేసేది కాదు, ఇది తెలిసి చేస్తున్నారు. యేసు ప్రభును ఎరిగి ఉన్నారు, యేసు ప్రభును తెలుసుకున్నారు, ఆయన ప్రేమను గుర్తించారు, ఆయన త్యాగాన్ని గుర్తించారు, ఆయన వాక్యాన్ని ఎరిగి ఉంటున్నారు, వారికి తెలియజేయబడింది. అయినా కానీ ప్రభువును ఒకవేళ స్వీకరించకపోతే, ఆయన ఎందు విశ్వాసం ఉంచకపోతే, ప్రేమ వాళ్ళరా, దట్ విల్ ల్యాండ్ దట్ పర్సన్ ఇన్ టు హెల్. ఆ పాపము, ఆ అవిశ్వాసము అని ఆ పాపము ఆయన్ను ఈడ్చుకుని వెళ్తుంది నరకానికి. నోబడీ స్టంబుల్స్ ఇన్ టు హెవెన్. ఎవరు కూడా అకస్మాత్తుగా అనుకోని రీతిగా నరకానికి ఎవరు వెళ్ళరు, ఎవరు కూడా అనుకోని రీతిగా పరలోకానికి వెళ్ళరు. గోయింగ్ ఇన్ టు హెవెన్ ఆర్ గోయింగ్ టు హెల్ ఈజ్ ఏ డెఫినైట్ చాయిస్. అది ఖచ్చితంగా చేయబడినటువంటి తీర్పు, తీర్మానము. మనం తీర్మానం చేసుకుంటున్నాం, నాకు ప్రభువు కావాలి, నా పాపము నుండి నాకు విడుదల కావాలి, యేసు ప్రభు నా కొరకే సిలువలో మరణించాడు, నా కొరకే నలగగొట్టబడ్డాడు, ఆయన నా ప్రభువు, నా రక్షకుడు అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారికి పరలోకము తెరిచి ఉంటుంది. ప్రేమ వల్లరా, దేర్ ఇస్ వన్ మోర్ థింగ్. ఇంకో విషయం కూడా ఉంది, ఏంటంటే నేను ప్రభు, యేసు ప్రభు చాలా మంచివాడండి, యేసు ప్రభువారు చాలా గొప్ప బోధలు చేశాడండి, యేసు ప్రభువారు అనేక రోగాలను స్వస్థపరిచాడండి, గొప్ప మంచి వ్యక్తి, శ్రేష్టమైనటువంటి, తెలుగులో అంటారు కదా పురుషోత్తముడు, అంటే పురుషుల్లో ఉత్తముడైనటువంటి వాడు అని అనుకొని అక్కడితో ముగించినట్లయితే ప్రేమ వల్లరా, వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. బికాస్ ఓన్లీ వెన్ వి రికగ్నైజ్ జీసస్ క్రైస్ట్ అస్ గాడ్ అండ్ సేవియర్ దట్ విల్ టేక్ అస్ టు హెవెన్. పరలోకంలో, నరకంలో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ హై రిగార్డ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు అంటే గొప్ప రీతిగా అభిమానించేటటువంటి వారు అనేకులు నరకంలో ఉంటారు. God doesn't want our opinion. God wants our trust in him. దేవుడు మనం ఆయన గురించి ఏమనుకుంటున్నాం అన్నది కాదు, కానీ ఆయనను మనం ఏ రీతిగా స్వీకరిస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుడు ద్వేషించేది, అసహించుకునే అతి ప్రాముఖ్యమైనటువంటి, అతి నీచమైనటువంటి పాపము అవిశ్వాసము. అవిశ్వాసం, ప్రేమైన వాళ్ళరా, ఈ అవిశ్వాసం అనే పాపము దేవుడు ఖండిస్తున్నాడు. అదే పాపము, ఆ పాపము నుండి పరిహరించడాని కొరకే కలువరి శిలువలో యేసు ప్రభువారు మన కొరకై వేలాడి ఉంటున్నాడు. ఇక్కడ మనం ఈ వాక్య భాగములు మనం గమనించినట్లయితే, ఈ వాక్య భాగంలో పాపము, ఇట్ ఈస్ యూనివర్సల్. పాపము సార్వత్రికము. ఎవ్రీ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ దే కమిట్ సిన్. గమనించండి, పాప పరిహారార్థ బలి కొన్ని రకాల ప్రజలను కేటగిరీస్గా డివైడ్ చేసింది. చూడండి ఆ మాటలు గమనిద్దాం. మొదటి కేటగిరీ చూడండి, మూడో వచనం ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను, మీ బైబిల్లో మీరు చూడండి. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్, ప్రజల్లో ఉన్నటువంటి మొదటి కోవకు చెందినటువంటి వారు. ఇఫ్ ద ప్రీస్ట్ దట్ ఈస్ అనాయింటెడ్ డూ సిన్ అకార్డింగ్ టు ద సిన్ ఆఫ్ ద పీపుల్, అభిషేకించబడినటువంటి యాజకుడు పాపము చేస్తే. అనగా ప్రజల్లో మొదటి కేటగిరీకి చెందినటువంటి వాడు యాజకులు. రెండోది పాప పరిహార బలి ప్రజలను విభజించే రెండో భాగం చూడండి, పదమూడవ వచనంలో నేను చదువుతున్నాను మొదటి భాగం. అండ్ ఇఫ్ ద హోల్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ సిన్ త్రూ ఇగ్నోరెన్స్, సర్వ సమాజము చేసేటటువంటి పాపము. మూడవది చూడండి, 22వ వచనము, 4వ అధ్యాయము లేవ్యకాండము 4:22. వెన్ ఎ రూలర్ హ్యాత్ సిన్డ్, మూడవది తెలుగులో పరిపాలించే వారు నాయకుల, అధికారులు, రూలర్స్ అంటే అధికారులు, మూడవ గుంపు అధికారులు. నాలుగవది 27వ వచనము, 4:27, 4వ గుంపు వారు. అండ్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద కామన్ పీపుల్ సిన్ త్రూ ఇగ్నోరెన్స్, సామాన్య ప్రజలు. నాలుగు రకాల ప్రజలు ఉంటున్నారు. నాలుగు రకాల ప్రజలకు దేవుడు నాలుగు రకాల బలులు మీరు తీసుకొని రావాలి అని చెప్పాడు. ఒకవేళ యాజకుడు పాపం చేస్తే, గమనించండి, యాజకుడు పాపం చేస్తే ఏం చేయాలండి? 4వ వచనంలో చూసినట్లయితే అతడు ఒక 4వ వచనంలో బుల్లక్, కోడెను తీసుకొని రావాలి. ఏమనుంది? కోడెను తీసుకొని రావాలి. గమనించండి, కోడెను తీసుకొని రావాలి. యాజకుడు ఒక్కడే, ఒక్క యాజకుడు పాపం చేస్తే కోడెను తీసుకొని రావాలి. అయితే 13వ వచనంలో ఇస్రాయల్ యొక్క సర్వ సమాజం ఒకవేళ పాపం చేసినట్లయితే వారేం చేయాలి? వారు కూడా ఒక కోడెను అర్పించాలి. మూడవది, ఒక అధికారి పాపం చేసినట్లయితే
అతడు మొగ మేక పిల్లనైనను గొర్రె పిల్లని దేవాలి, మొగది మొగదాన్ని దేవాలి. నాలుగో గుంపు సామాన్య ప్రజల్లో ఎవరైనా పాపం చేస్తే, అనగా ప్రజలు మామూలు వ్యక్తులు, ఎవరైనా ఆర్డినరీ పీపుల్ ఎవరైనా పాపం చేస్తే వాళ్ళు ఏం చేయాలి, వారు ఆడ, గమనించండి ఇక్కడ ఫిమేల్, ఫిమేల్ ల్యాంబ్ లేకపోతే ఫిమేల్ గోట్ చిన్నది కిడ్, ఈ వీటిని తేవాలి. గమనించండి ఇక్కడ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ పశువుల సైజెస్ అవి కరెక్ట్గా ఉన్నాయా, అవి ప్రపోర్షనేట్గా ఉన్నాయా. మనం చూసినట్లయితే సమాజం అంతా కూడా పాపం చేస్తే వారి కొరకే ఒక ఎద్దును తేవాలి, ఒక యాజకుడు ఒక్కడే పాపం చేస్తే ఆ యాజకుడు ఏం చేయాలి, మళ్ళీ ఎద్దు తేవాలి యాజకుడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఎందుకు యాజకుడు ఒక్క వ్యక్తి పాపం చేస్తే ఇంత పెద్ద జంతువుని తేవాలి, సర్వ సమాజము అనగా 30 లక్షల మంది లేకపోతే 40 లక్షల మంది పాపం చేస్తే ఒక్క ఎద్దు తేవాలి, కానీ యాజకుడు ఒక్కడే ఒక పాపం చేస్తే అతడు సమానమైన ఎద్దుని ఎందుకు తేవాలి. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యాజకునికి దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క పూర్తి అవగాహన ఉంది, యాజకుడు దేవునికి సమీపంగా ఉన్నటువంటి వాడు, యాజకుడు దేవుని యొక్క మనసు నెరిగినటువంటి వాడు, యాజకుడు దేవుని చిత్తం నెరిగినటువంటి వాడు, యాజకుడు ప్రాముఖ్యంగా యాజకుడు దేవుని యొక్క మనసును దేవుని చిత్తమును దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్పించవలసినటువంటి వాడు. ఒకవేళ అటువంటి యాజకుడే పొరపాటు చేసినట్లయితే, అటువంటి యాజకుడు పొరపాటు చేసినట్లయితే గాడ్ ఈజ్ గోయింగ్ టు ట్రీట్ ఇట్ ఇన్ మోస్ట్ సీరియస్ మేనర్. ఎందుకంటే ఎంత ప్రివిలేజెస్ పెరుగుతాయో అంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అందుకొరకే ఒక దేవుని సేవకుడు అన్నాడు, ఇఫ్ ఎ టీచర్ సిన్స్ హీ టీచర్స్ సిన్. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ ఎ టీచర్ సిన్స్ హీ టీచర్స్ సిన్. అందుకొరకే టీచర్స్గా ఉన్నటువంటి వారు వారికి అతి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఉంది, టు బి అట్మోస్ట్ కేర్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. యాజకుడు పాపం చేసినట్లయితే ఒక కోడెను ఎద్దును తీసుకొని రావాలి, బికాస్ ఆయన మీద అధికమైనటువంటి బాధ్యత ఉంది, అధికమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆయనకు అధికతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇష్టానుసారంగా జీవిస్తాను ఇష్టానుసారంగా చేస్తానని చెప్పడానికి వీల్లేదు. యు హ్యావ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ప్రియుని వాళ్ళ, ఈ కృత నిబంధన యుగంలో ఉన్నటువంటి మనము దేవుని వాక్యానుసారంగా చూసినట్లయితే మనమందరమును రాజులైన యాజక సమూహమైన ఆరమించున్నాం. మనము పాపం చేసినట్లయితే గాడ్ హేట్స్ సిన్ అమాంగ్ హిస్ పీపుల్. అందుకొరకే యాజకుడు పాపం చేసినట్లయితే అతను ఏం చేయాలి, దేవుని సన్నిధిలోనికి నిర్దోషమైనటువంటి కోడెను తీసుకొని రావాలి. కోడెను తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేయాలి, దేవుని వాక్యములు మనం చూసినట్లయితే అక్కడ కోడెను తీసుకొని వచ్చిన తర్వాత యాజకుడు తానే సొంత చేతులతో దాని మీద చేతులుంచాలి, దాని తల మీద చేతులుంచాలి. ఆ మాటను చదువుకుందాం, 4వ వచనం చదవండి. 4:4 ద్వారమునకు సన్నిధిని తీసుకొని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి అనే దగ్గర ఒక మాట మిస్ అవుతుంది. ఎందుకంటే ఒరిజినల్ హీబ్రూ టెక్స్ట్లో ఏం రాయబడిందంటే హీ షల్ లే హిస్ హ్యాండ్ ఫర్మ్లీ, ఒత్తుగా ఒత్తి పెట్టి, తల మీద చేతి ఉంచడం కాదు కానీ ఒత్తి ఉంచడం, ఫర్మ్లీ అనే మాట ఉంది. తల మీద చేతులు, దాని తల మీద చేతులుంచి యెహోవా సన్నిధిని యాజకుడే వధించి, యాజకుడు కాదు ఎవరు పాప, ద ఆఫరర్ హ్యాస్ టు సాక్రిఫైస్. గమనించండి, బలిని తీసుకొచ్చినటువంటి ఆ యాజకుడే దాన్ని చంపాలి. అంటే అర్థం ఏంటంటే తల మీద చేతులు ఉంచడము షోస్ రెండు విషయాలు. ఇట్ షోస్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇంప్యూటేషన్. ఐడెంటిఫికేషన్ ఏం సూచిస్తుంది, ఈ కోడి మీద కోడి తల మీద చేతులు ఉంచినప్పుడు దేవా నేను పాపిని, ఈ నిర్దోషమైన అమాయకమైనటువంటి జంతువు నాకు బదులుగా చనిపోతుంది, నా స్థానంలో ప్రభువా దీన్ని అంగీకరించు, ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ మైసెల్ఫ్, నన్ను నేను ఈ కోడెతో ప్రభువా సమానం చేసుకుంటున్నాను, ఈ కోడె నాకు ప్రతిగా ఉన్నది, దయచేసి దీన్ని అంగీకరించు. దట్ ఈస్ ఐడెంటిఫికేషన్, ఐక్యపరచుకోవడము. రెండవది ఇంప్యూటేషన్, అనగా ఈ వ్యక్తి యొక్క పాపములన్నీ కూడా ఈ కోడె మీదకి ట్రాన్స్ఫర్ చేయబడతా ఉంటున్నాయి. దేవా ఇదిగో నా పాపములన్నీ కూడా దీని మీద ఉంటున్నాయి, నీ కోపాగ్ని నా మీద రావాలి, కానీ నా పాపము దీని మీదకి పోతుంది కాబట్టి, ఈ జంతు మీదకి పోతుంది కాబట్టి దేవా
నీ కోపమును దీని మీద ఉంచి నన్ను కనికరించి నన్ను తప్పించు దేవా. ఇంప్యూటేషన్. యేసు ప్రభువారు కల్వరి శిలువ మీద మన కొరకై ఆయన ఈ లోకంలో మన కొరకై ఆయన శ్రమను సహించి ఉంటున్నాడు. చూడండి, ఒక వాక్యాన్ని చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ 8:3, రోమన్స్ 8:3, శరీరమును అనుసరింపక పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన కుమారుని శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ కొన్ని మాటలు గమనించాలి, మనకు సమయం తక్కువనే ఉంది. వాట్ ద లా కుడ్ నాట్ డూ, ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయినదో. ధర్మశాస్త్రము పాపిని రక్షించలేదు, ధర్మశాస్త్రము పాపిని నీతిమంతుడిగా తీర్చలేదు, ధర్మశాస్త్రము పాపిని దేవుని సముఖంలోనికి తీసుకుని రాలేదు, ధర్మశాస్త్రము పాపం యొక్క జ్ఞాపకమును తీసివేయలేదు అన్న సంగతిని దేవుడు ఎరిగి కాలము సంపూర్ణమైనప్పుడు ఎందుకు చేయలేదు? బికాజ్ ఇట్ వాస్ వీక్. వై ద లా కుడ్ నాట్ డూ? బికాజ్ ఇట్ వాస్ వీక్. అది బలహీనమైనది అని ఉంది తెలుగులో. బలహీనమైనది, ధర్మశాస్త్రము బలహీనమైనది. అయితే దేవుని కృప బలమైనది, దేవుని కనికరము బలమైనది. బలమైనటువంటి దేవుడు, బలమైనటువంటి కనికరము చొప్పున, సమృద్ధి అయినటువంటి కనికరము చొప్పున, విస్తారమైనటువంటి తన కృప చొప్పున తన కుమారుని పంపి పాప శరీరాకములో ఆకారంలో కుమారుని లోకంలోకి పంపించి మన పాపం యొక్క శిక్ష ఆ కుమారుని మీద వేసి మన కొరకై ఆయన శరీరమందు శిక్షింపబడ్డాడు. హీ వాజ్ కండెమ్డ్ ఇన్ ద ఫ్లెష్. ఇక్కడ మనం చూసినట్లయితే అట్లు యేసు ప్రభువారు మన కొరకై శ్రమను సహించి ఉంటున్నాడు. ఈ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ అస్, సిన్ఫుల్, పాప శరీరాకారమును ధరించుకుని వచ్చాడు. పాపము లేనివాడు, పాపము ఎరగని వాడు, పాపము చేయలేని వాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి అతి పరిశుద్ధుడైనటువంటి వాడు, 3-fold హోలీనెస్ కలిగినటువంటి వాడు, ఎవరు సమీపించరాని తేజస్సుల్లో నివసించేటటువంటి ఆ దేవుడు పాప శరీరాకారాన్ని ధరించుకొని మన కొరికై 2 కొరింథీయులు 5:21 పాపము ఎరగని వాడు మన కొరికై పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడి మన కొరికై పాప శరీరాకారమును ధరించుకొని తన శరీరములో మన పాప శిక్షను సహించి మన కొరికై మృతి చెంది మన కొరికై రక్తమును కార్చి ప్రాణము అర్పించి కార్యమును సమాప్తం చేశాడు. ప్రేమిన వాళ్ళరా, అట్లు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్. ఆయన మనతో ఐక్యపరచుకున్నాడు, మనము ఆయనతో ఐక్యపరచుకున్నప్పుడు అది రక్షణ. యేసు ప్రభు నా కొరకై శిలువలో మరణించాడు, నా పాపము పరిహరించబడింది, ఆయన రక్తముతో నన్ను కడగబడ్డాను అనడమే, ఆ అనుభవమే రక్షణ. ప్రేమిన వాళ్ళరా, ఇక్కడ యాజకుడు ఐడెంటిఫై చేసుకోవాలి. యాజకుని యొక్క పాపము ఇంప్యూట్ చేయబడుతుంది. అట్లు యాజకుడు ఇక్కడ ఏమవుతుందో ఈ మాట మనం పదే ఈ మాటను చదువుతాము. నేను జస్ట్ రీడ్ దిస్ వర్స్ ఫ్రాగ్మెంట్, లేవియ కాండము 4:35 చివరి భాగంలో ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. ద ప్రీస్ట్ షల్ మేక్ అన్ అటోన్మెంట్ ఫర్ హిస్ సిన్ దట్ హీ ఫర్ ద సిన్ దట్ హీ హస్ కమిటెడ్ అండ్ ఇట్ షల్ బి ఫర్ గివెన్ ఈ మాట అండ్ ఇట్ షల్ బి ఫర్ గివెన్ అనే మాట దాదాపు 5-6 ఈ అధ్యాయంలో రాయబడి, అది అతనికి క్షమింపబడును. ఎప్పుడు క్షమించబడుతుంది? రక్తము క్షిందించబడినప్పుడే, దహన బలి ఆ పాప పరిహార బలి అర్పించబడినప్పుడే, ప్రాణము పోయినప్పుడే, రక్తమును చూచినప్పుడే ప్రేమ ద్వారా అప్పుడు అది అతనికి క్షమించబడును, అతని పాపము క్షమించబడును. రక్తము లేకుండా పాప క్షమాపణ జరగదు. అది యాజకుడే కానీ, అధికారే కానీ, సర్వ సమాజమే కానీ, సామాన్య ప్రజలే కానీ, ఎవరు పాపం చేసినా పాపము ఒకటే. సిన్ ఇస్ సిన్ ఇన్ గాడ్ సైట్. గాడ్ డజంట్ క్లాసిఫై సిన్నర్స్. సిన్ ఇస్ సిన్. దేవుని ధర్మశాస్త్రం ఒకటే. యాజకునికి ఒక ధర్మశాస్త్రం లేదు, సామాన్య ప్రజలకు ఒక ధర్మశాస్త్రం లేదు, లేకపోతే వేరే వారికి గొప్ప వారికి ఒక ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం అందరికీ ఒకటే. ధర్మశాస్త్రమును ఉల్లంఘించినటువంటి వాడు ధర్మశాస్త్రము చొప్పునే దాని యొక్క పాపం యొక్క పరిష్కారం పొందాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యాజకుడు అట్లు ఆ దహన బలిని తీసుకొని రావాలి, పాప పరిహార బలిని, కోడిని తీసుకొచ్చి తానే వధించాలి. తన కనుల ఎదుట ఆ
ఆ అమాయకమైనటువంటి నిర్దోషమైన జంతువు చనిపోతూ ఉంటే గమనించండి ఎంత రక్తం పోతుండొచ్చు. ఆ కోడె ప్రాణం పోతూ ఉంటే అది విలవిల కొట్టుకుండా ఉండేటువంటి దృశ్యము యాజకుడు కనుల ఎదుట గమనించండి. యాజకుడు కసాయివాడు కాదు, తీసుకొని వచ్చినప్పుడు దాన్ని ప్రాణం పోతూ ఉంటే తన పాపపు స్థితి అనేది గుర్తొస్తుంది. పాపం ఎంత భయంకరమైందో, సిన్ డిమాండ్స్ డెత్ అన్న విషయం, సిన్ డెస్ట్రాయ్స్ అన్నటువంటి విషయాన్ని అతడు గమనిస్తూ ఉంటాడు. అట్లు దాని రక్తము పోతూ ఉన్నప్పుడు ఇంకొక యాజకుడు వచ్చి ఒక బేసిన్లో ఆ రక్తమంతటిని తీసుకొని రావాలి. ఆ రక్తమంతటిని పట్టి ఆ రక్తం బేసిన్ నుండి రక్తమును ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకుని వెళ్ళాలి. గమనించండి, రక్తమును ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకుని వెళ్ళాలి. ప్రత్యక్ష గుడారంలో 7 సార్లు ఆ యొక్క తెర మీద, బిఫోర్ ద వేల్, ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలము యొక్క తెర ముందు 7 సార్లు దాన్ని ప్రోక్షించాలి. తర్వాత ధూప వేదిక, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ యొక్క కొమ్ముల మీద ఆ రక్తాన్ని పూయాలి. తర్వాత మిగిలిన రక్తం అంతా కూడా దహన బలిపీఠము బయట ఉన్నటువంటి దహన బలిపీఠం మీద, పీఠం దగ్గర అంతా కూడా దాన్ని ఒలికించాలి. అట్లు రక్తం అంతా కూడా అది తీసివేయబడాలి. ప్రేమ వర్లరా, తర్వాత ఏం చేయాలి, ఆ పశువును వధించాలి, కొయ్యాలి. గమనించండి, ఆ పశువును కోసిన తర్వాత, ముక్కలుగా చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కొవ్వు పదార్థము, శ్రేష్టమైనటువంటి కిడ్నీస్, తర్వాత లివర్, ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాటిని తీసుకొని, గమనించండి, కొద్ది భాగమే వస్తుంది అది బలిపీఠం మీద కాల్చాలి. మిగతా భాగం అంతా కూడా పాలెము వెలుపలికి తీసుకుని వెళ్ళి పాలెము వెలుపల దాన్ని దహించివేయాలి. గమనించండి ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం, ద బ్లడ్ గోస్ ఇన్సైడ్, ద ఫ్లెష్ గోస్ అవుట్సైడ్. రక్తము దహన బలి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్తుంది, శరీరము వెలుపల, పాలెము వెలుపల. మనకు తెలిసిన వచనం ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది, యేసుప్రభు వారు మన కొరికే పాలెము వెలుపల శ్రమను సహించాడు. ఆ మాట చదువుకుందాం, హెబ్రీ 13వ అధ్యాయం చదవండి, 12వ వచనం చదవండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత పరిశుద్ధ కొరకై గవని వెలుపల శ్రమ పొందెను. ప్రియుని వల్ల గవని వెలుపల ప్రభు మన కొరకే శ్రమను పొంది ఉంటున్నాడు. గవని వెలుపల గమనించండి, పాప పరిహారార్థ బలిలో ఏ భాగము కూడా మనుషులు తినడానికి వీల్లేదు. ఇంతకుముందు మనము కొన్ని నెలల క్రితము సమాధాన బలి గురించి చూసాం. సమాధాన బలిలో ప్రతి భాగము కొంచెం మాత్రమే మెమోరియల్గా అది అర్పించబడుతుంది. మిగతా భాగం అంతా కూడా భోజనము, అది ఆ యాజకుడు అర్పించిన తర్వాత ఆ సమాధాన బలిని తీసుకొచ్చినటువంటి మనుషుడు, ఆయన కుటుంబము, ఆయన స్నేహితులు అందరూ కలిసి భుజిస్తారు. కానీ పాప పరిహారార్థ బలిలో ఏ భాగము కూడా భుజించడానికి వీల్లేదు. అంతేకాకుండా పాప పరిహారార్థ బలిలో ధూపము, ఫ్రాంకిన్సెన్స్, ధూపము వేయడానికి వీల్లేదు. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ స్వీట్ స్వెల్లింగ్ ఆఫరింగ్, అది ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి అర్పణ కాదు. అది పాపమును జ్ఞాపకం చేసేటటువంటిది, పాపమును పరిహరించేటటువంటి అర్పణ కాబట్టి దాంట్లో ధూపం వేయడానికి వీల్లేదు. అంత కూడా ఎక్కడ అర్పించాలి? బయట అర్పించాలి. యేసుప్రభు వారు కూడా మన కొరకై గవని వెలుపల శ్రమను పొంది ఉంటున్నాడు. గవని వెలుపల, యెరూషలేము యొక్క ప్రాకారములు వెలుపల మన కొరకై శ్రమను పొంది ఉంటున్నాడు. అనగా బయటికి తీసుకొని పోవడము, గమనించండి, పాలెము నుండి బయటికి పోవడము అంటే అది అపవిత్రమైంది. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే ఏది అపవిత్రమైందో అది పాలెములో ఉండడానికి వీల్లేదు. కుష్ఠరోగులు, ఉదాహరణకు కుష్ఠరోగులు దేవుని సమాజంలో, దేవుని ప్రజల మధ్యలో ఉండడానికి వీల్లేదు, దేవుని సన్నిధికి రావడానికి వీల్లేదు. పాపమును భరించినటువంటి యేసుప్రభు, పాపముగా చేయబడిన, గమనించండి, పాపముగా చేయబడిన యేసుప్రభు వారు, పాపముగా పాపము, లోక పాపములన్నీ నింపబడినటువంటి యేసుప్రభు వారు, ఆయన శిలువ, ఆయన ఆ పాపమును మోసుకుని వెళ్ళినప్పుడు గవని వెలుపల ఆయన శ్రమను సహించి మన కొరికై ప్రాయశ్చిత్తాన్ని చేసి సంపూర్ణమైనటువంటి రక్షణను సిద్ధం చేసి ఉంటున్నాడు. ప్రియుని వల్ల అట్లు ఆయన మన కొరికై రక్షణను కలగజేసి ఉంటున్నాడు. ఆ అర్పణ అర్పించుట చేత ఆ మనుషుని యొక్క పాపము పరిహరించబడుతుంది. యేసుప్రభు వారు మన కొరికై శిలువలో అలాగున సంపూర్ణమైనటువంటి రక్షణ కార్యమును సిద్ధం చేసి ఉంటున్నాడు.
రక్షణ కార్యమును సిద్ధం చేసి ఉంటున్నాడు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువారు మన కొరకై సంపూర్ణంగా ఆయన మన కొరకై నలగగొట్టబడి ఉంటున్నాడు, మన కొరకై ఆయన వధింపబడి ఉంటున్నాడు, మన కొరకై ఆయన చితకగొట్టబడి ఉంటున్నాడు. అలాగున మన కొరకై రక్షణను సిద్ధం చేశాడు. దాని ద్వారా తద్వారాగా ఈరోజు నీవు నేను మన పాపం యొక్క పరిష్కారం పొందుట కొరకై నీవు నేను చేయవలసింది ఏమీ లేదు. మన కొరకే రక్షణ సిద్ధము చేయబడింది. ఇప్పుడు మనము చేయవలసిందల్లా ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఇప్పుడు ఒక విశ్వాసికి, ఒక వ్యక్తికి దేవుడు ఆ వ్యక్తి నుండి కోరేది ఏంటంటే, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుము. నా వైపు ప్రేమను వల్ల మనము చేయవలసిందల్లా ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూచి ఆయనతో మనల్ని మనం ఐక్యపరచుకున్నప్పుడు రక్షణ మనదవుతుంది. నీవు నేను చేయవలసింది ఏమీ లేదు, మనం చేయవలసింది ఏమీ లేదు, చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఒక కార్యము సంపూర్ణమైన తర్వాత, ఉదాహరణకు ఎవరైనా మంచి బిర్యానీ వండారనుకోండి, పూర్తిగా పర్ఫెక్ట్ బిర్యానీ, పర్ఫెక్ట్ పరిపూర్ణంగా అన్నీ కరెక్ట్గా వేసి బిర్యానీ వండిన తర్వాత మనం తర్వాత చేసే పని ఏంటి, తీసుకొని భుజించాలంతే. దాంట్లో మనం ఏం చేయవలసింది ఏం లేదు. దాన్ని మళ్ళీ దాంట్లో ఉప్పు వేయాలను, దాన్ని మళ్ళీ పొయ్యి మీద మనము కొంచెంసేపు ఉడికించడము అవసరం లేదు. యేసు ప్రభువారు మన కొరకే సంపూర్ణ రక్షణ సిద్ధం చేసి ఉంటున్నాడు, మన కొరకే సంపూర్ణ రక్షణ రెడీగా చేసి పెట్టాడు. మనం చేయవలసింది ఒకటే, స్వీకరించాలి, తీసుకోవాలి, దాన్ని పొందుకోవాలి. ప్రేమ వల్లరా, మన కొరకై ప్రభు బయటికి వెళ్ళాడు మనల్ని లోపల తీసుకుని రావడానికి. యేసు ప్రభువారు కలువరి శిలువ మీద వేలాడుచున్నటువంటి ఆ యొక్క సమయంలో తన శ్రమలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, 9 గంటల నుండి 12 గంటల వరకు యేసు ప్రభువారు ఆయన శ్రమను సహిస్తూ వచ్చాడు. 9 గంటల నుండి 12 గంటల వరకు కొంత సమయము అది ఆయన శ్రమ పడినటువంటి సమయంలో వెలుగుంది. ఒక సమయమైన తర్వాత ఆ దేశమంతా కూడా చీకటి కమ్మింది. అనగా కొన్ని యేసు ప్రభువారి యొక్క శ్రమ ఎటువంటిది అంటే, చీకటి కమ్మినటువంటి సమయంలో ఆయన శ్రమను ఒక వ్యక్తి మాత్రమే చూడగలిగాడు, అది తండ్రి అయినటువంటి దేవుడు. చీకటి లేని సమయంలో మనుషులు చూస్తొచ్చారు, మనుషులు గమనిస్తొచ్చారు, కానీ చీకటి కమ్మినటువంటి సమయంలో ఆ శ్రమను అర్థం చేసుకుంది, ఆ శ్రమను గుర్తించింది, ఆ శ్రమను గమనించింది, ఆ శ్రమను లెక్కలోనికి తీసుకుంది తండ్రి అయినటువంటి దేవుడు. అట్లు మనుషుని కొరకై సంపూర్ణమైనటువంటి రక్షణను యేసు ప్రభువారు సిద్ధం చేసి ఉంటున్నాడు. నీవు నేను చేయవలసింది ఏంటి, సిద్ధము చేయబడిన దాన్ని అంగీకరించడం. అందుకొరకే బైబిల్లో సింపుల్ వర్డ్స్లో రాయబడింది, యోహాను 1:12, తన్ను ఎందరూ అంగీకరించరో, అనగా ఏం చేయాలి, అంగీకరించాలంతే, ఆయన ఇచ్చేదాన్ని తీసుకోవాలి విశ్వాసముతో. ప్రభువా, నీవు నా కొరకై రక్షణను సిద్ధం చేశావు, నీవు నా కొరకై ప్రాణం పెట్టావు, నీవు నా కొరకై పాప పరిహారముగా శిలువలో మరణించినావు, రక్షణను సిద్ధం చేశావు, ఆ రక్షణను నేను స్వీకరిస్తున్నాను, నీ రక్తముతో నన్ను కడిగి నా పాపమును క్షమించి నా హృదయంలోనికి వస్తే ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకోవని ఒక చిన్న ప్రార్థన చేస్తే ప్రేమ వాళ్ళరా రక్షణ మనదవుతుంది. ఒకవేళ నాకు నేను తర్వాత చేసుకుంటాను, ఇది తర్వాత దీన్ని చూస్తాను అంటే దీనికి ఇంకొక మీనింగ్ ఉంది, వి హావ్ ఆల్రెడీ డిసైడెడ్ నాట్ టు డిసైడ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, యేసు ప్రభు అనుగ్రహించేటటువంటి రక్షణ విషయంలో మనము వాయిదా చేస్తే, దాని విషయమై నిర్లక్ష్యం చేస్తే, we have already decided not to decide. You may be neutral, there is no neutrality in God's sight. You cannot be neutral with regard to Lord Jesus Christ. Yesu pravaru manchode ani annanta matranna saripodu. Pilatu vishnu piratu bari kuda undi em anadi ee neethimantuni joliki povaddu. Preminu vallara joliki pokunda unte nu narakaniki pothavu kachitham, that is certain. No, you have to do something with Jesus Christ. యేసు ప్రభుతో నువ్వు ఖచ్చితంగా, యూ హ్యావ్ టు ఐదర్ అక్సెప్ట్ హిమ్ ఆర్ రిజెక్ట్ హిమ్. యూ కెనాట్ బి న్యూట్రల్, దెర్ ఇస్ నో థర్డ్ ప్లేస్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది, ఎన్ని వారాలు అవుతుంది,
you have still kept Lord Jesus Christ outside your heart. Okavela నీ వయస్సు 18 సంవత్సరాలు, నీ వయసు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అయితే జస్ట్ ఇమాజిన్, యేసు ప్రభు 25 సంవత్సరాలు నీ హృదయ తలుపు బయట నిలబడి ఉన్నాడు. కెన్ యూ ఇమాజిన్, ఒక వ్యక్తిని 25 నిమిషాలు బయట పెడితే ఆ వ్యక్తి విషయంలో మనం ఎంత విచారిస్తాం, సారీ బ్రదర్ మిమ్మల్ని బాధ పెట్టానంటాం. ఒక వ్యక్తి బెల్లు కొట్టినప్పుడు 5 నిమిషాల తర్వాత మనం బాత్రూంలో ఉన్నాం, బెల్లు కొడతా ఉన్నాడు, బాత్రూమ్ నుండి మనం వచ్చిన తర్వాత 5 నిమిషాల తర్వాత తలుపు తెరిస్తే మన రియాక్షన్ ఎట్లుంటుంది? బ్రదర్ సారీ. ఒక వ్యక్తి అతడు ఒక పెద్ద వ్యక్తి అనుకుందాం, పెద్ద మనిషి అనుకుందాం, గొప్ప వ్యక్తి అనుకుందాం, ఎంత బాధపడతాం ఆ వ్యక్తి గురించి, సోదరుడా నన్ను మన్నించండి అని ఎంత మనం రిగ్రెట్ అవుతాం. యేసు ప్రభును 8 సంవత్సరాలు మనము మన హృదయము బయట ఉంచాం. ప్రియుని వారారా, ఒకవేళ నువ్వు యేసుప్రభును హృదయం బయటనే ఉంచినట్లయితే ఒకరోజు వస్తుంది ఆయన నిన్ను పరలోకం బయట ఉంచుతాడు. అయితే కెన్ యూ టాలరేట్ దట్? ఆ స్థితిని నువ్వు సహించగలవా? ఆ స్థితిని నువ్వు సహించగలవా? పరలోకము బయట ఉండడానికి నువ్వు అంగీకరించగలవా, ఒప్పుకోగలవా? భయంకరమైనటువంటి అగ్ని ఆరదు, భయంకరమైనటువంటి ఏడుపు పండ్లు కొరుకుట, మహాకటికమైనటువంటి చీకటి, వేదన కలిగినటువంటి ఆ శ్రమను నువ్వు సహించగలవా? ప్రియ సోదరుడా సోదరి, అటువంటి శిక్ష, అటువంటి శ్రమ శత్రువుకు కూడా ఉండకూడదు. అందుకొరకే ప్రభు శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేసి వారిని కూడా రక్షణలోనికి నడిపించండి అని అన్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే నరకము యొక్క భయంకరత్వాన్ని అందరికంటే ఎక్కువగా వివరించింది యేసు ప్రభువే. వాస్తవానికి నరకం గురించి పరలోకం గురించి కంటే కూడా నరకం గురించి యేసుప్రభు వారు ఎక్కువ వివరించారు. మనకు పరలోకం యొక్క వివరణ ప్రకటన గ్రంథంలోనే వస్తుంది ఎక్కువగా. నరకం యొక్క భయంకరత్వాన్ని యేసుప్రభు వారు ఎక్కువగా వివరించారు, బికాజ్ హీ నోస్ వాట్ ఇట్ ఈస్. ఒక్క క్షణము ఆ వేదనను మనము సహించలేము. అయితే అంతము లేని కాలములు ఆ శ్రమను సహించగలమా? ప్రభు ఆ శ్రమను గమనించండి, యేసు ప్రభువారు ఒక వ్యక్తిని నరకంలో, ఆ వ్యక్తి నరకంలోకి వెళ్తుంటే ఆయనకు ఎంత వేదన కలుగుతుంది, ఈ వ్యక్తి కొరకే నేను ఇంత శ్రమ, ఈ వ్యక్తి కొరకే నరకాన్ని నేను అనుభవించాను కదా, ఈ వ్యక్తి కొరకే నరక వేదన నేను అనుభవించాను కదా, నరక శిక్షను అనుభవించాను కదా, మళ్ళీ ఈ వ్యక్తి మళ్ళీ తన శిక్షను తాను అనుభవిస్తూ నరకంలోనికి వెళ్ళిపోయినట్లయితే ఆ వ్యక్తి గురించి ప్రభుకి ఎంత వేదన ఉంటుంది? ప్రియ సోదరుడా సహోదరి, వాయిదా వేసుకోకుండా ఈ రక్షణ, ప్రభు ఇంత గొప్ప రక్షణ, ఇంత ఉచితమైనటువంటి రక్షణ, ఇంత సంపూర్ణమైనటువంటి రక్షణ మనకు అనుగ్రహిస్తూ ఉంటుండగా మనము దీని గురించి ఎందుకు మనము ఆలస్యం చేయాలి? ఎవరైనా 1 కోటి రూపాయలు నీకు ఇస్తాను అంటే మనం ఏమంటాం, నీకు రేపు కావాలా ఎల్లుండి కావాలా లేకపోతే ఇప్పుడు కావాలంటే ఏమంటాం? నేను అనుకోను ఎవ్వరు కూడా రేపు ఎల్లుండి కావాలని అనేవాళ్ళు, మూర్ఖులు ఎవరు ఉండరు. ఏమంటారు? ఇప్పుడే ఇచ్చాను బ్రదర్, పెన్ తీసుకొని రాసేయండి చెక్ ఇప్పుడే అంటారు. ప్రభు కూడా రక్షణ అట్లనే ఇస్తున్నాడు. స్వీకరించడానికి తగ్గింపుతో ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు అంగీకరించి వాడుతున్నాడు, అంగీకరించి సంపూర్ణమైనటువంటి రక్షణ మనకు ప్రసాదించి వాడించినాడు. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ ఎనీ డిసిషన్ ఇన్ అవర్ లైఫ్ ఆఫ్ విచ్ వి విల్ రిజాయిస్ ఫర్ ఇటర్నిటీ, దట్ ఈస్ ద డెసిషన్ టు రిసీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ ఎనీ డిసిషన్ ఫర్ విచ్ వి విల్ రిగ్రెట్ ఆల్ ఇటర్నిటీ, దట్ ఈస్ టు రిజెక్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. జీవితాంతము నిత్యత్వం వరకు ఒకవేళ ఒక తీర్మానం గురించి, ఒక నిర్ణయం గురించి మనం సంతోషించేది ఉన్నది అంటే యేసు ప్రభువారిని అంగీకరించిన నిర్ణయం. నిత్యత్వం వరకు జీవితాంతము విచారపడి బాధపడి దుఃఖపడేటటువంటి నిర్ణయం ఏదైనా ఉన్నది అంటే యేసు ప్రభువారిని తృణీకరించడానికి చేసుకున్నటువంటి నిర్ణయమే. ప్రేమ వాళ్ళరా, ప్రభు ఆయన బలవంతము చేయవాడు కాదు, బలత్కారం చేయవాడు కాదు. అందుకొరకే దేవుని వాక్యం ఉంటుంది, తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. తలుపు తీస్తే గమనించండి, తలుపు బద్దలు పగలు కొట్టుకుని ప్రభు రాగలడు, కానీ ప్రభు ఆయన
దీన మనసు గలవాడు, ఆయన సాత్వికుడు. తలుపు తీస్తే వస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నిన్ను తన సొంత బిడ్డగా చేసుకుని నిత్య జీవం నీకు ఇస్తాడు. ఇటీ భాగ్యము ప్రభు అనుగ్రహించిన గాక, ప్రభు వాక్యాన్ని దీవించిన గాక.